నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు వైఎస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పల శంకరయ్య గౌడ్ ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని వైఎస్సార్ విగ్రహానికి వైసీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ రెండు తెలుగు రాష్ట్రాలకు అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గౌడ్, జడ్పీటీసీ ఎంబీటి శేషమ్మ, మాజీ జడ్పీటీసీ చిరంజీవి గౌడ్, వైఎస్సార్సీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలేసి తోటపల్లిగూడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ నాయకులతో ఇక్కడ వర్ధంతి జరుపుకోవడం, ఘనంగా నివాళులర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు గతంలో రెండు రాష్ట్రాలకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో ఆయన బ్రతికుంటే రాష్ట్రం కూడా విడిపోదు అన్న మాట కూడా వినిపిస్తూ ఉంటుంది. పేద బడుగు బలహీన వర్గాలకి ఎన్నో సంక్షేమ పథకాలు ఆ రోజుల్లో ఆయన ప్రవేశపెట్టినటువంటి 108 కానీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానీ, ఆ రోజుల్లో పేదవారు గుండె జబ్బులు వచ్చి చనిపోతూ ఉంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో మాత్రమే ఆ రోజుల్లో గుండె ఆపరేషన్ చేసేవాళ్ళు. పేదవాళ్ళు అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చేసుకునే పరిస్థితులు లేకపోతే మహానేత ఆలోచనలో పేదవారు ప్రతి ఒక్కరు కూడాను కార్పొరేట్ వైద్యం అందించి బ్రతికించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. అదేవిధంగా రాష్ట్రాలకి నీటి సౌకర్యం, జల ప్రాజెక్టులు కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, ఈ రాష్ట్రం ఈరోజు ఈ విధంగా డెవలప్ అయిందంటే ఆ రోజు మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆలోచించినటువంటి ఆలోచన వల్లేను. ఆయన మరణానంతరం అనేక గవర్నమెంట్ రావడం జరిగింది. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి బిడ్డైన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా, అదేవిధంగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన కూడాను పేదల కోసం అనేక పథకాలు పెట్టి అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయడం జరిగింది. అనుకోని విధంగా ఓడిపోవడం, మళ్ళీ మంచి రోజులు వస్తాయని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. తోటపల్లి గూడూరు మండల హెడ్ క్వార్టర్లో మన రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఆయన ఈరోజు చెప్పే నాయకుల్లో మహానాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన రాజశేఖర రెడ్డి. ఆయన ఆరోగ్యశ్రీ అయితేమి, ఫీజు రివర్స్మెంట్ అయితేమి, ఈరోజు మన పిల్లలు గొప్పవాళ్లే ఇంజనీర్ చదువుతారని చెప్పుకునే రోజుల్లో పేదవాళ్ళు కూడా ఇంజనీరింగ్ చదవచ్చు అని నిరూపించిన నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారి, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవికా పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.